గనడమ ఒక వార్తే లేదా ఆరుగురు మహిళా కమాండర్లు దునియా సాహసయాత్ర కోయినరని సముద్రం మీద బోట్ నడుపుకుంటా 165 రోజులు వేల కిలోమీటర్లు దునియా దేశాలు తిరిగి వచ్చిర్రు. సముద్రాల పరిస్థితి ఎట్లుంది, కాలుష్యంతో సముద్రాలు ఎట్లా ఆగమవుతున్నాయి అని మీద రిపోర్టింగ్ రాసి వాతావరణ శాఖలకు ఇచ్చిర్రు. ఎవ్వరి సాయం లేకుండా మహిళలు సముద్రం మీద గింత సాహసం చేసిండ్రని దేశమంతా తారీఫ్ చేసింది. సేమ్ అసొంటిదే వీళ్ళు కూడా చేసిర్రు. కాకుంటే 14 మంది మహిళా కానిస్టేబుల్లు 84 రోజులు 2222 కిలోమీటర్ల ప్రయాణం. ఇది కర్నూలు జిల్లా షీటిమ్స్ పోలీస్ అక్కలు సాధించిన ఘనత. సైకిళ్ల మీదనే ఊర్ల పొంట తిరుక్కుంటా ఆడపిల్లలను చదివియాలే అని చెప్పిండ్రు. పెళ్లికెందుకు తొందర, చదువుకోవాలి ముందర, ఆడపిల్లలను పుట్టనిద్దాం, బతకనిద్దాం, ఎదగనిద్దామని అమ్మా నాయనలకు అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు. పోయిన జూలై నెలల 7వ తారీఖున కర్నూలులో శురువైంది ఈ యాత్ర. 84 రోజులు అన్ని ఊర్లు తిరిగి ఇవాళ మళ్ళా కర్నూలుకు వస్తే ఈ తీర్లో ఎల్కని చెప్పిండ్రంతా. కాలేజీకి పోయే బుజ్జమ్మలు, ఎంపీ టీజీ వెంకటేష్ సారు, లోకల్ ఎమ్మెల్యే, కడమ ఆఫీసర్లు, మహిళా ఉద్యోగులు అంతా కలిసి కలెక్టరేట్ కు ర్యాలీ తీసిండ్రు.